ఇక ఆదిత్య హాస్పిటల్ ఎండీ రవీంద్ర కుమార్ సూసైడ్ కి కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. ఆదివారం రాత్రి భార్యతో గొడవ పడిన రవీంద్ర కుమార్ తన కుమారుడితో చివరిసారిగా ఫోన్ కాల్ మాట్లాడి తన లైసెన్స్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు పోలీసులు. రవీంద్ర కుమార్ భార్య ఓ పెళ్లి వేడుకకు వెళ్ళొచ్చిన తర్వాత అతనితో గొడవ పడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే రవీంద్ర కుమార్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. అయితే తాజాగా మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అధికారులు కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పజెప్పారు. అయితే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కాప్రా సాకేత్ మిథులలో ఆత్మహత్య చేసుకున్నారు రవీంద్ర కుమార్. దుమ్మాయిగూడ ప్లాట్ నెంబర్ 57లో సూసైడ్ చేసుకున్నారు. అయితే 2016లో రవీంద్ర కుమార్కు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో లైసెన్స్ కావాలంటూ పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో గతంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో రవీంద్ర కుమార్కు లైసెన్స్డ్ రివాల్వర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తన భార్యతో రవీంద్ర కుమార్ గొడవకు దిగినట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి అతనికి ఫోన్ చేయగా ఎంతకీ కాల్స్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి ఇంటికొచ్చి చూడగా శవమై కనిపించాడు రవీంద్ర కుమార్. అతను ఫోను లిఫ్ట్ చేయకపోవడంతో అలా వైఫ్ యొక్క సిస్టరు అదే ఆదిత్య హాస్పిటల్లో పనిచేస్తుంది, ఆమె పేరు స్వప్న, ఆమె వచ్చి ఫోను లిఫ్ట్ చేయడం లేదు ఏందని చూసేసరికి వచ్చి చూసేవరకు అతను చనిపోయి ఉన్నాడు. వాళ్ళ అనుమానం ఏంటంటే అతనికి అతని దగ్గర ఉన్న లైసెన్స్డ్ వెపన్ ఉంది, దాంతో షూట్ చేసుకొని చనిపోయి ఉండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతనే సొంతంగా ఆత్మహత్య చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వారు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. సూసైడ్ నోట్ ఏం లభించలేదు. కారణం ఇప్పటివరకు తెలియదు. ఆ విషయాలు ఇంకా ఏవి కూడా ఇప్పటివరకు తెలియదు.